విద్యార్థుల సమస్యల కోసం ఆందోళన చేస్తుంటే ఎస్ఐ కాలితో తన్ని గొంతు నులిమి హత్యాయత్నం చేయబోయారని ఏబీవీపీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ను విడుదల చేయాలని ఏబీవీపీ విద్యార్థులు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేశారు. అయితే వారిని అడ్డుకున్న పోలీసులు విచక్షణ మరచి వ్యవహరించారని, విద్యార్థులను గొంతు నొక్కి హత్యాయత్నం చేయబోయారని ఆరోపిస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా అతి కిరాతకంగా వ్యవహరించారని ఏబీవీపీ విద్యార్థులు అంటున్నారు. పోలీసుల తీరుపై మండిపడుతున్న వారు వెంటనే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల సమస్యల కోసం ఆందోళన చేస్తుంటే ఎస్ఐ కాలితో తన్ని గొంతు నులిమి హత్యాయత్నం చేయబోయారని ఏబీవీపీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ను విడుదల చేయాలని ఏబీవీపీ విద్యార్థులు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేశారు. అయితే వారిని అడ్డుకున్న పోలీసులు విచక్షణ మరచి వ్యవహరించారని, విద్యార్థులను గొంతు నొక్కి హత్యాయత్నం చేయబోయారని ఆరోపిస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా అతి కిరాతకంగా వ్యవహరించారని ఏబీవీపీ విద్యార్థులు అంటున్నారు. పోలీసుల తీరుపై మండిపడుతున్న వారు వెంటనే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు కనస్తారు.